హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం ఎవర్టీన్ ప్రోడక్ట్ మెన్స్ట్రల్ కప్ గురించి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో అంటే ఫ్లిప్కార్ట్ లేకపోతే అమెజాన్ మనకి స్నాప్డీల్ ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మేము దీని గురించి ఒక లైవ్ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ సాటర్డే 2:30 కండక్ట్ చేస్తున్నాము. సో మీకు దీని గురించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు ఆ రోజు మమ్మల్ని ఖచ్చితంగా అడగవచ్చు. చూసేద్దాం దీని గురించి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండి ఫర్ యువర్ లవ్లీ కమెంట్స్ అండ్ ఆల్. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని మేము ఆన్సర్ కూడా ఇచ్చాను. అందుకే మేము అసలు యాక్చువల్లీ లైవ్ చేద్దాం అనుకుంటే అది తర్వాత చెప్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్సెస్ మరియం అండ్ చైతన్య గారు మీ వాల్యుబుల్ కామెంట్స్ డ్రాప్ చేసినందుకు. మరియం గారు ఏంటంటే, మనం వాడుతున్నాము అని ఒకళ్ళకి చెప్తే అది కొంచెం మోటివేషన్గా ఉంటుందండి, వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఓకే, వాడుతున్నారు, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు అని వినేవాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది. కాబట్టి మీరు అట్లా మేము వాడుతున్నాము, ఇది సేఫ్ అని చెప్పడం చాలా మంచి చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ చైతన్య గారు, మీరు కూడా మీ అమ్మమ్మ చెప్పిన ఒక ఇదే మాతో షేర్ చేసుకున్నారు, నిజంగా నాకు కూడా తెలియదండి. థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. టుడే ఆ టాపిక్ ఇస్ మెన్స్ట్రల్ కప్. ఓకే, మీకు అందరు గుర్తుంది అనుకుంటాను. ఫైన్, వెళ్ళిపోదామా టాపిక్లోకి? రైట్. ఈరోజు మనము కానీ టాపిక్లోకి వెళ్లే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే, మనకి నేను ఈ మధ్య చూశాను చాలా మటుకు చాలామంది మెన్స్ట్రల్ కప్ గురించి చెప్తున్నారు. ఓకే ఫైన్, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ నాకేమనిపించిందంటే, ఇన్ఫర్మేషన్ కన్నా ఎక్కువ మోటివేషన్ అవసరమేమో పిల్లలకి అనిపించింది. నేను ఒక చిన్న మాట చెప్తానండి. అందరూ వయసు ఆడపిల్లలు, టీనేజర్స్ మదర్స్కి మీరు మీ డాటర్స్కి చెప్పండి, అడగండి ఒకసారి ఏంటంటే మెన్స్ట్రల్ కప్ అనేది ఏదో వచ్చిందంటమ్మా మార్కెట్లో, అది బాగుంది, వాడితే మంచిది అనుకుంటాను అని చెప్పండి. సో ఎంతమంది అమ్మాయిలు అమ్మో నాకు వద్దు అంటారా, లేదా అసలు ఏంటి మమ్మీ అది అని అడుగుతానా, మీరు గమనించండి. ఓకే, అప్పుడు మీకు తెలిసిపోతుంది వాళ్ళకి మెన్స్ట్రల్ కప్ అంటే తెలుసని. దాంట్లో మనం వాళ్ళని కోప్పడాల్సిన అవసరం లేదండి, అందరికీ హక్కు ఉంది వాళ్ళ బాడీ గురించి వాళ్ళకి తెలుసుకోవాలి. వాళ్ళ బాడీలో ఏమవుతుందో, వాళ్ళ ఫెసిలిటీస్ కోసం ఏవేవి మార్కెట్లోకి వస్తున్నాయని తెలుసుకునే ఇది వాళ్ళకు ఉంది. కాబట్టి ఏం తప్పేం లేదు, దట్స్ వెల్ అండ్ గుడ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లేటెస్ట్ థింగ్స్. ఓకే, సో మనం ఫస్ట్ తెలుసుకుందామండి శానిటరీ ప్యాడ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటో. శానిటరీ ప్యాడ్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ట్యాంపోన్స్ సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ వాడకూడదు అని చెప్పుకున్నాం. శానిటరీ ప్యాడ్స్ వాడడం మంచిదే అనుకున్నాం, కానీ దాంట్లో ఏంటంటే అండి ఒక కెమికల్స్, ఎందుకంటే అవి జెల్ ఫామ్లో మీ బ్లడ్ ఫ్లో అనేది జెల్ ఫామ్లో ట్రాన్స్ఫర్ అవ్వడానికి కెమికల్స్ వాడతారు. అవి లాంగ్ రన్లో మీకు చాలా హార్మ్ఫుల్ అవ్వచ్చు. అందుకే అట్లాంటివి కాకుండా ఏవైతే మనకి కొంచెం ఫస్ట్ అయితే మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయిపోతాయండి, ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అమ్మో దీని గురించి దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, వాళ్ళు అవి అవాయిడ్ చేయడానికి దే కమ్అప్ విత్ అనదర్ ప్రోడక్ట్. ఓకే, అట్లే మనకి స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాము. సో అవన్నీ ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ లేడీకి థర్డ్ లేడీకి చైల్డ్లెస్నెస్ అండ్ పీసీఓడి ఫైబ్రాయిడ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. అంతకు ముందు కాలంలో లేనివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. ఏవో మనం ఇలాంటివి ఏదో తప్పులు యూజ్ చేస్తున్నాం. సో వాటిని సరిదిద్దడానికే ఇంకోటి ఏదో మంచి మంచి మంచిది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అందువల్లే మనము ఈ మెన్స్ట్రల్ కప్స్ వాడాలి అని అందరికీ చెప్తున్నాము. అండ్ ఒకరికి చెప్పే కంటే ముందండి మనము ట్రై చేయాలి. మనము యాజ్ మదర్స్ మనం ట్రై చేయాలి. మ్యారీడ్ కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు హ్యాపీగా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలు కొంచెం భయపడతారులేండి, వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ మెన్స్ట్రల్ కప్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది. దిస్ ఇస్ మెన్స్ట్రల్ కప్ ఫ్రమ్ ఎవర్టీన్ ప్రోడక్ట్, వెరీ న్యాచురల్. ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం కదండి, ఎవర్టీన్ ప్రోడక్ట్స్ ఆర్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ అప్రూవ్డ్ బై ఎఫ్డిఏ యుఎస్ ఎఫ్డిఏ. ఓకే, సో మీకు ఏం భయపడాల్సిన పని లేదు. ఓకే, సో ఇది ఈరోజు మనం చూద్దాం అసలు ఎలా ఉందో. బాక్స్ స్టర్డీగా ఉందండి, చాలా బాగుంది. దీంట్లో ఒక పౌచ్ ఉంది. దిస్ ఈజ్ మెన్స్ట్రల్ కప్.
పెద్దగా ఉందా, భయపడుతున్నారా? అక్కర్లేదు, ఎందుకంటే దిస్ ప్రోడక్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ప్యూర్ మెడికల్ గ్రేడ్ సిలికాన్. ఓకే, సిలికాన్ అంటే ఇట్స్ నాట్ రబ్బర్, ఇట్స్ నాట్ ప్లాస్టిక్. ఓకే, మీరు చూడండి, చిన్న పిల్లలకి కూడా, ఇన్ఫెంట్స్కి కూడా అది మిల్క్ బాటిల్స్లో ఉన్న నిప్పల్స్ అనేవి సిలికాన్ ప్రోడక్ట్ తోటే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ చిన్న నోరు, చిన్న లేత, ఇది అన్ని వాటికి కూడా హామ్ చెయ్యవు అంటే అది ఎంత మంచి ప్రోడక్టో, ఎంత మంచి సిలికాన్ అనేది ఎంత హామ్లెస్సో అర్థమవుతుంది. సో దట్ ఈస్ ఫుడ్ గ్రేడ్ సిలికాన్. దిస్ ఈస్, ఎందుకంటే నోట్లో పెట్టుకుంటారు, దిస్ ఈస్ మెడికల్ ప్యూర్ మెడికల్ గ్రేడ్ సిలికాన్. ఎందుకంటే దిస్ గోస్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో భయపడాల్సిన పని ఏం లేదు. ఇంకోటి అండి, ఇది ఇప్పుడు ఎలా యూస్ చేస్తామో చూస్తాం. ఈ కప్ ఉంది కదా, మెన్స్ట్రల్ కప్, దీన్ని యూజ్ చేసే ముందు ఎప్పుడే కానీ మీరు ఫస్ట్ దీన్ని స్టెరిలైజ్ చేయాలండి. కొన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఇది మునిగేలాగా పెట్టేసి, ఒక బాయిల్ వచ్చిన తర్వాత 1-2 మినిట్స్ వదిలేసి, ఈలోపు మీరు చేతులు కడుక్కోండి శానిటైజ్ కరికే. అది చేసుకుని అది కప్ తీసుకుని దీన్ని ఎలా ఇన్సర్ట్ చేసుకుని టాయిలెట్లో మోస్ట్లీ అదే, దట్ ఈస్ ద రైట్ ప్లేస్. అండ్ అక్కడ మీరు కొంచెం స్క్వాట్ పొజిషన్లో కూర్చుంటే, మరీ కింద కూర్చోకండి, స్క్వాట్ పొజిషన్లో ఉంటే గిన మీకు ఇన్సర్షన్ అనేది ఈజీగా ఉంటుంది. లేదా కొంచెం ఏదైనా హైట్, మీరు ఒకవేళ స్టూల్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దాని మీద ఒక కాలు పెట్టండి. కాలు పెట్టేసి దీన్ని ఇది ఇంత ఉంది, సో యూ కాంట్ ఇన్సర్ట్ ఇట్ లైక్ దట్ నా. సో దీన్ని ఏం చేయాలంటే ఫోల్డ్, దిస్ ఈస్ కాల్డ్ సి ఫోల్డ్. ఓకే, ఫస్ట్ ఇలా ప్రెస్ చేయండి, తర్వాత ఇలా మడిచేయండి. ఓకే, సి ఫోల్డ్. నౌ వాట్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు ఇన్సర్ట్ దిస్ ఇన్సైడ్. మన వెజైనా లోపల చూడగానే అనిపిస్తాము ఇంత పెద్దది వెళ్తుందా అని. టాంపోన్స్ వేర్ వెరీ లైక్ థిన్, అవి వెళ్ళిపోతాయి. ఇది ఇంత పెద్దది పోతుందా అనేసి డౌట్ వస్తుంది. కానీ మన వెజైనా పెల్విక్ మజిల్స్ అనేవి ఎంత ఎలాస్టిసిటీ ఉంటుందంటే అండి, ఇట్ కెన్ డెలివర్ అ బేబీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ ఈవెన్ హోల్డ్ అ పెన్సిల్. పెన్సిల్ని కూడా జారకుండా పట్టుకునే అంతే, అంత ఎలాస్టిసిటీ ఉంటుందండి. అంటే అవి ఎక్స్పాండ్ అవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి, సో నో ప్రాబ్లం. సో ఇలా పెట్టేసుకుని మీరు జస్ట్ ఇది వెజైనల్ కెనాల్ దగ్గర జస్ట్ ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మెల్లగా, అంటే మీకు ఆ టైంలో కొంచెం స్లైమీ డిశ్చార్జెస్ ఉంటాయి కాబట్టి, ఇంత డ్రైనెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా స్లైడ్ అయిపోతుందండి. స్లైడ్ అయిపోయి టప్ అని పాప్ అవుతుంది. ఐ విల్ షో యూ క్లియర్లీ. యూఆర్ ఇంట్రడ్యూసింగ్, ఇలా 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 అయిందా, తప్పని ఓపెన్ అయిపోతుంది, అది పాపప్ అవుతుంది, మీకు తెలుస్తుంది. సో మీరేం చేయాలంటే జస్ట్ ఇట్లా 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 అనేసి పెట్టేస్తానంటే కదా, అది లోపల వెళ్ళి పాపప్ అయిపోతుంది. ఈ రౌండ్ అనేది ఇట్లా క్లియర్గా ఉండాలండి. మీకు ఎక్కడ ప్రెస్ అయినట్టు ఉంటే లోపల పాపప్ అవ్వలేదని అర్థం. ఓకే, ఇట్లా పెట్టేసుకొని విడిచేయండి. ఇది ఒక చిన్న టెయిల్ ఉంది కదా, విడిచేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ పెల్విక్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి అది ఇట్లా ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇంకెక్కడ మీకు లీక్ అయ్యేది ఏం ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ ఉంది కదా, బయటికి రాదు, సో స్టెయిన్ అవ్వదు. మీకు అంత భయం అనిపిస్తే ఫస్ట్ టైం యూ క్యారీ ఇది ప్యాంటీ లైనర్ కానీ ఒక శానిటరీ ప్యాడ్ ఎందుకన్నా సైడ్ పెట్టుకోండి. ఒకవేళ బై ఛాన్స్ మీకు భయం అనిపిస్తుంటే, కానీ మీరు ఇంటికి వచ్చి చూస్తారో అది స్టెయిన్ ఏం లేదు, సో నెక్స్ట్ టైం క్యారీ చేయకండి. ఓన్లీ యూస్ దిస్ అండ్ జస్ట్ గో ఆఫ్. ఓకే, ఓకే, దీన్ని మీరు ఎంతసేపు పెట్టుకోవాలి అన్నది ప్రశ్న. 12 hours, 12 hours పెట్టుకోవచ్చండి దీన్ని హ్యాపీగా. సో ఏంటంటే బ్లడ్ పడుతున్న కొద్దీ దాంట్లో ఫిల్ అవుతుంటుంది. ఓకే, అది అయిపోయేసరికి మీకు బరువుగానో ఎట్లన్నా మన బాడీలో ఏమైనా మనకు తెలిసిపోతుందండి తప్పకుండా. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ డే సెకండ్ డే ఫ్లోలో క్లాట్స్ పడుతుంటాయి. ఓకే, దానివల్ల ఇది కొంచెం త్వరగా నిండినట్టు అనిపిస్తుండొచ్చు, డోంట్ వరీ అట్ ఆల్. సో మీరు ఎప్పుడన్నా మీకు ఫిల్ అయిందేమో అనుకుని ఒకసారి 2 సార్లకి మీకు ఐడియా వస్తుంది ఎంత టైంకి ఫిల్ అవుతుంది. ఫస్టే మనకేం తెలియదు అండి, జస్ట్ మన ఫీలింగే తెలుస్తుంది. రైట్, తీయడం ఎట్లా, దీన్ని తీయడం ఎట్లా, ఉంచండి. మీకు ఒకవేళ ఫిల్ అయిపోయింది అని అనిపిస్తే ఎట్లుంది కదండి, పైన ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది కదా, సో ఈ టెయిల్ ఉంది. సో దీన్ని కొంచెం ఇట్లా పించ్ చేయండి. పించ్ చేసేసరికి ఇలా ఇలా ఇలా, ఓకే, వచ్చేస్తుందా. ఈ రిమ్ అనేది కొంచెం లావుగుంది, ఇవన్నీ ఇదన్నిటికంటే కూడా ఈ రిమ్ అనేది కొంచెం లావుగా. జస్ట్ ప్రెస్ ఇట్ లైక్ దిస్, అప్నే అప్ వచ్చేస్తుంది. చూడండి, ప్రెస్ చేయగానే ఎట్లా అయిపోయిందో, అయిందా, ఫస్ట్ ఇట్లుండింది,
బయటకు వచ్చేసరికి మీరు ఇట్లా ప్రెస్ చేస్తే చూడండి తప్పని అది లోపలికి వెళ్ళిపోయిందా. దెన్ అగైన్ ఇలా తీసేసి జస్ట్ పోర్ ఇట్ ఇన్ ద టాయిలెట్ క్లీన్ ఇట్. కానీ ఒక్కటండి, నేను మీకు ఏదన్నా కానీ క్లియర్గా చెప్తున్నాను, ఫస్ట్ టైం మీకు అంత నీట్గా రాదు ఉండొచ్చు, ఏదన్నా ప్రాక్టీస్, లాస్ట్ టైం ఆల్సో ఐ టోల్డ్ యూ, ఒక్క రెండు సార్లు చేసే వరకు మీకు పర్ఫెక్ట్గా రాదు. మీరు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా, ఎప్పుడే కానండి మీరు ఇన్సర్షన్ అప్పుడు కూడా రిమూవల్ అప్పుడు కూడా మీ పెల్విక్ మజిల్స్ అనేవి చాలా రిలాక్స్డ్గా ఉండాలి. ఓకే, రిలాక్స్గా ఉండండి, ఏం భయం అవుతుంది, ఇదేం లోపలికి వెళ్ళి పోగొట్టుకుపోదు, ఇదేం చిరిగిపోయి పగిలిపోయి పంచర్ అవ్వదు, లేదా ఇది బయటకు వచ్చేసి ఇదిలో అంత అసలు అట్లాంటి సమస్యనే లేదు, అట్లా అవ్వనే అవ్వదు. కాబట్టి ధైర్యంగా రిలాక్స్డ్గా నెమ్మదిగా చేయండి. ఒక్కసారి మీకు ప్రాక్టీస్ అయితే టక్కన పెట్టుకొని టక్కన తీసుకోండి, అదే వేరు. కానీ స్టార్టింగ్లో మాత్రం రిలాక్స్, టేక్ యువర్ టైం, కొంచెం సేపు టైం పట్టినా పర్లేదు, ఏం భయపడకండి. నెమ్మదిగా ఇలా తీసేసి పోర్ చేసేసి దీన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవడమే. సో మీరు ఆలోచించండి, టీనేజర్ స్కూల్స్లో ఉన్నా ఆఫీసెస్లో ఉన్నా పాపం వాళ్ళకి అవుతుంటుంది హెవీ ఫ్లో అయినప్పుడు, ఎవ్రీ 2-3 అవర్స్కి వెళ్ళి మార్చుకోవాలి, మళ్ళీ దాన్ని డిస్పోజ్ చేయాలి, రైట్? ఇవన్నీ బాధల కంటే ఇది చాలా బెటర్ అండి. ఇంకొకటి ఏంటంటే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇది ఎంత ఉంటుంది, దీని ప్రైస్ ఎంత? లైక్ లాస్ట్ టైం మనం ట్యాంపోన్స్ చెప్పుకున్నాము, 350కి 8 ట్యాంపోన్స్ వస్తాయి, ప్యాక్ ఆఫ్ 8. కానీ ఇది దిస్ ఇస్ కాస్టింగ్ యూ అరౌండ్ 450. దీని కాస్ట్ వచ్చేసి 455 అండి. సో మీరు ఆలోచించండి, అండ్ ఇది 10 ఇయర్స్ వరకు, దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 10 ఇయర్స్. 10 ఇయర్స్ వరకు మీరు వాడుకోవచ్చు. లేదు 10 ఇయర్స్ కాకుండా 2-3 ఇయర్స్ తర్వాత మీకు అనిపిస్తే ఎందుకులే అనుకుంటే, యూ కెన్ వెరీ వెల్ అఫోర్డ్ కదా, మీకేం ప్రాబ్లం లేదు. ఇది ఎకనామికల్గా కూడా చాలా మేల్ అండి, ఇట్స్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ, రైట్? సో యూజర్ ఫ్రెండ్లీ, ఎందుకంటే మీరు ఎక్కడ ఆఫీసెస్కి వెళ్ళినా మీకు అయ్యింది నిండిపోయింది అనుకుంటే తీయడం, అది ఫ్లష్లో అది కమోడ్లో వేసేసేయడం, క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవడం. దీన్ని డిస్పోజ్ చేయాలి, ఎక్కడ డస్ట్బిన్స్ వెతుక్కుంటా, మళ్ళీ ఎవరైనా చూస్తారేమో డస్ట్బిన్స్ లేవు అవి, దీన్ని ఎక్కడ పడేయాలి అన్న ప్రాబ్లం లేదు, రైట్? సో దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 10 ఇయర్స్. ఓకే, సో ఎకనామికల్లీ, ఈకో ఫ్రెండ్లీ, అన్ని విధాల మంచిదే కాబట్టి, కానీ కొంచెం ధైర్యం మాత్రం కావాలి యూజ్ చేయడానికి. కొనడం చాలా ఈజీ అండి, మనం చెప్పడం అంతకంటే ఈజీ, కానీ మీకు ధైర్యం చేయాలి, యూజ్ చేయడానికి కొంచెం ధైర్యం కావాలి. మోటివేట్ చేయండి, నేను అందరు మదర్స్కి చెప్తున్నాను, నేను టీనేజర్స్ కంటే కూడా మదర్స్కే చెప్తున్నాను, మీరే మోటివేట్ చేయాలి పిల్లల్ని. ఎందుకంటే మనం చేస్తే దే అవర్ డాటర్స్ విల్ ఫాలో అవర్ ఫుట్ స్టెప్స్. ఫస్ట్ నుండి చూస్తున్నారు అనుకోండి, అమ్మ యూజ్ చేస్తుంది, అమ్మకి ఏం కావట్లేదు, సో దిస్ ఈజ్ సేఫ్ అని వాళ్ళు. అంతేగాని మనమే భయపడి పిల్లల్ని చూస్ చేయమంటే వాళ్ళు చేయరండి. సో అందరూ ఇది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. సో నేను హోప్ మీకు ఈ వీడియో అర్థమైంటుంది అనుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మదర్స్ ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా చెప్పండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా. నెక్స్ట్ వీడియో కాదండి, నెక్స్ట్ సాటర్డే లైవ్ చేస్తున్నాం. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అనుకుంటా, అండ్ నేను దాంట్లో వచ్చేసి మీకు చెప్తానులేండి నాకు తెలిసినంత మట్టుకు. చూడండి, మీరు అనుకోవచ్చు మేమేం డాక్టర్స్ కాదు, ఏం లేదు, ఇది ఒక ప్రోడక్ట్ మేము యూజ్ చేస్తున్నాము, వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వాలి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో నేను అది కూడా చెప్తానండి, మేము చెప్పిన మాట మీద మీకు నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి ఐ సజెస్ట్కి అడిగి తెలుసుకోండి, నో ప్రాబ్లం. నౌ కమింగ్ టు ద సైజెస్, ఎవరు మనకి ఈ మెన్స్ట్రల్ కప్స్ అనేవండి 2 సైజెస్లో 3 సైజెస్లో దొరుకుతాయి అనుకుంటే, నా దగ్గర వాకౌట్ లార్జ్ అండ్ స్మాల్ ఉంది. ఇది ఎందుకు అనంటే, టీనేజర్స్కి స్మాల్ ప్రిఫరబుల్ అండి, కొంచెం త్వరగా ఫిల్ అయిపోయినా తీసేసుకొని అది క్లీన్ చేసుకోవచ్చు, అది ఓకే. కానీ ఇన్సర్షన్కి వాళ్ళకి ప్రిఫరబుల్, ఓకే. మ్యారీడ్ ఉమెన్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకైతే పర్వాలేదు, లార్జ్ సైజ్, ఓకే, 2 సైజెస్ ఉన్నాయి. సో చిన్నపిల్లలకి మనం స్మాల్ సైజ్ చూసుకొని తీసుకోండి, కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం లార్జ్, నో ప్రాబ్లం. అండ్ అదే చిన్నపిల్లలకి పెద్దపిల్లలకి అని కూడా ఏం లేదండి, ఒక్కసారి మీకు ధైర్యం వచ్చేసి మీరు యూజ్ చేయడానికి అలవాటు అయిపోతే మీ ఫ్లోని బట్టి మీరు చిన్నది పెద్దది అనేది యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది మన మెన్స్ట్రల్ టైం పీరియడ్ అయిపోయింది, ఇది యూజ్ చేసేసాం. దీన్ని ఇప్పుడు ఎలా ఇది చేయాలంటే, దట్ ఈస్ వెరీ నార్మల్. మీరు మళ్ళీ అదే
చక్కగా దీన్ని వాష్ చేసి ఒకసారి స్టెరిలైజ్ చేసి ఎందుకన్నా మంచిది. అదే దానికోసం మీరు వేరే గిన్నె పెట్టేసుకుంటారు కదా, న్యాచురలీ దానిలో కొంచెం బాయిల్డ్ వాటర్లో వేసేసి తీసి నీట్గా ఆఫ్టర్ డ్రైయింగ్ ఎక్కడ పెట్టి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పౌచ్లో పెట్టేసి యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యువర్ కబర్డ్స్, యూర్ డన్. మళ్ళీ నెక్స్ట్ మెన్స్ట్రల్ స్టార్ట్ అయినప్పుడు సేమ్ ప్రాసెస్, మళ్ళీ తీసి స్టెరైల్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ యువర్ హ్యాండ్స్ షుడ్ బి వెరీ నీట్, ఎందుకంటే ఇది మనం ఇన్సర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం పర్సనల్గా కూడా హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఇంకేం లేదండి. ప్యాడ్స్ కొనుక్కురావడము, ఎవ్రీ మంత్ దాన్ని డిస్పోజ్ చేయాలి, టైం టైంకి మార్చాలి, ఏం లేదు. రాత్రి కూడా మీరు నైట్ టైం పెట్టుకున్నారంటే కానీ మార్నింగ్ వరకు మీకు ఏమి ఇంకే ప్రాబ్లమే లేదు, బయటికి లీకేజ్ కానీ ఏది. కానీ వన్స్ యూజ్ అయ్యే వరకు కొంచెం మీకు ఏమన్నా డిస్కంఫర్ట్ అట్లా అనిపించినా కానీ డోంట్ లూజ్ హార్ట్, ఓకే. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఐ థింక్ మీరు నా మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నది అర్థం చేసుకున్నారు అనుకుంటాను, ఆర్ వింటారు అని కూడా అనుకుంటున్నాను, రైట్. సో ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ సాటర్డే ఐ థింక్ 2:30 వుడ్ బి ఫైన్, ఎందుకంటే అందరూ హౌస్ వైఫ్స్ చక్కగా లంచ్ చేసుకొని లైవ్లోకి వచ్చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే గిన నాకు తెలిసినంత మటుకు నేను తప్పకుండా క్లియర్ చేస్తానండి. సో ఐ హోప్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్ అ కమెంట్ యూ జస్ట్ కమ్ డైరెక్ట్లీ, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, ఓకే. సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మన లైవ్లో, ఓకే. అంటిల్ దెన్ బై బై.